ఉపయోగ తలు శివన్నపురం కేర్లపురం పూర్ నిర్వాసితుల కోసం రాలే ఈ ఉపయోగలు మునుగోడు అభివృద్ధి కోసం రాలే ఈ ఉపయోగలు మునుగోడులో జూనియర్ కాలేజు చోటుప్పల్లో డిగ్రీ కాలేజు చోటుప్పల్లో మినీ ట్యాంక్ బండ్ లేకపోతే మీ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు పెట్టడానికో లేకపోతే రాచకొండ ప్రాంతంలో ఆనాడు ఇందిరమ్మ మా లంబాడి సోదరులకు భూ పట్టాలు ఇస్తే ధరణి పేరు మీద దగా చేసి ఎందుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వడానికి రాలే. ఇవన్నీ కాకపోయినా ఎక్కడైనా ఉప ఎన్నికలు వచ్చినాయంటే అక్కడ ఎన్నుకున్న ఎమ్మెల్యే చచ్చిపోతే వస్తాయి, ఇక్కడ ఆ ఎమ్మెల్యే కూడా రావలేదు, అక్కడ కూడా ఉప ఎన్నికలు రాలే. మరి ఎందుకు వచ్చినాయి ఇవాళ మునుగోడుకు ఉప ఎన్నికలు? మీరు వేల మెజార్టీతో ఓట్ వేసి గెలిపిస్తే మీ ఓట్లను ఢిల్లీకి వెళ్ళి కోట్ల రూపాయలకు అమ్ముకున్నందుకు ఇవాళ ఈ మునుగోడుకు ఉప ఎన్నికలు వచ్చినాయి. ఇవాళ మీరు ఆలోచన చేయండి, 8 సంవత్సరాల నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా, 8 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా, జగదీశ్వర రెడ్డి మంత్రిగా ఈ ప్రాంతాన్ని పరిపాలించిన మన మునుగోడు నియోజకవర్గంలో ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం లభించలే. మరి ఏ సమస్యను పరిష్కరించకపోను చివరికి ఈ ప్రాంతంలో శివన్నగూడెం చెర్లపల్లి నిజా ఈ చెర్లగూడెం రిజర్వాయర్ను ఆనాడు ముఖ్యమంత్రి గారు కూర్చేసుకొని కూర్చొని కట్టిస్తా అని చెప్పండి గెలిపిస్తే. ఆయన మాటలు నమ్మి 2014లో ప్రభాకర్ రెడ్డిని గెలిపించారు. 2014 నుంచి ఢిల్లీ ప్రాజెక్టు పూర్తి చేయలే, ఇక్కడ ఉండే భూ నిర్వాసితులను ఆదుకోలే, ఈ ప్రాజెక్టులను పూర్తి చేయలే. కానీ మీరు వేసి గెలిపించి ముఖ్యమంత్రి చేస్తే ఆయన ఫామ్ హౌస్ లో మంగేసుకొని పండుకున్నాడు తప్ప మీ దగ్గరకు వచ్చి కూర్చేసుకొని కూర్చొని మీ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నం చేయలే. అందుకే ఇవాళ బొక్కలో ఉన్న ఎలుక పొగ పెడితే బయటకు వచ్చింది అన్నట్టుగా ఇవాళ బీజేపీ టిఆర్ఎస్ తోడు బొక్కలో నుంచి బయటకు వచ్చింది. ఈ ఎన్నికలు దాటితే మళ్ళీ వీళ్ళు ఎవరు మన శక్తి దొరకరు. ఇవాళ ఇన్నాళ్ళు మోసం చేసినందుకు, ఇన్నాళ్ళు మా యువకులకు ఉద్యోగాలు ఇవ్వకుండా దగా చేసినందుకు, మా రైతన్నలకు రైతు రుణమాఫీ చేయనందుకు, మా దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వనందుకు, మా పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఇవ్వనందుకు ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేసి ఇవాళ ఓట్లు అడగడానికి వచ్చినందుకు టిఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ దొరకబట్టుకొని చెట్ల కట్టేసి కొట్టాల్సిన సందర్భం వచ్చిందని నేను చెప్తున్నా. ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఆయన తొడుక్కోవడానికి చెప్పులు లేనోడు, వేసుకోవడానికి అంగి లేనోడు, తాగడానికి గంజి లేనోడు ఇవాళ టిఆర్ఎస్ వాళ్ళు బెంజుకార్లలో తిరుగుతుంది. నినమని పక్కన ఉన్నాయనని గుండైనని ఈడోలు పిలిచారు. నువ్వు తీసుకొని పోయి శ్రీలంకలో పెద్ద ఎత్తున డబ్బులు పెట్టొచ్చినావు అని చెప్పి నిన్నమన్న ఈడోలు పిలిచారు. ఇవాళ మంత్రులను అందరినీ ఎక్కడికక్కడ విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. నిన్నగాక మన ఒక మంత్రిని చూసిన మీరు ఆలోచన చేయండి, ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఓ పెద్దలు జానారెడ్డి గారు, ఓ పెద్దలు జీవన్ రెడ్డి గారు, ఓ పెద్దలు చిన్నారెడ్డి గారు ఇలా చెప్పుకుంటూ పోతే సామాజిక బాధ్యత ఉండి సమాజంలో గౌరవంగా బ్రతికి నీతికి నిజాయితీకి మారు పేరుగా ఆ ఎల్ల మంత్రులుగా వీళ్ళందరూ ఉన్నారు. ఇవాళని కూడా ఆయనకి ఇవాళకి మా జీవనం నా జీవితంలో చొక్కాలో కానీ కండువాలో కానీ జీవన విధానంలో కానీ ఈ సమయంతో మార్పు రాలే. వాళ్ళు ఆ ఎల్ల వాళ్ళ ఇంటికాడ నేను జగించాల పోయినప్పుడు చూస్తే నాకే ఆశ్చర్యం అనిపించింది. అన్నవాళ్ళ నాయనించిపోయిన చెక్క కుర్చీలో చెక్క పాలు వేసుకొని చెక్క కుర్చీలో ముసులు వచ్చిన వాళ్ళకి అందరికీ దరఖాస్తులు జీవన అనే పెన్ను తీసుకొని రాసుకున్నాడు. 83లో ఎమ్మెల్యే అయినప్పుడు ఎలాంటి జీవితాన్ని వారు అనుభవించిందో అత్యంత సామాన్యమైన జీవితం ఇవాళ 40 సంవత్సరాల తర్వాత కూడా వారు అదే నిజాయితీతో ఉన్నారు.
అట్లాంటి కాంగ్రెస్ పార్టీ హైలు మంత్రుల గౌరవప్రదమైన వ్యక్తులు ఉంటే నిన్న మనం చూసినాం మంత్రి వాడు మంచిగా మనిషి చదివి మాకు వస్తున్నాడు ఓట్లు వేయడానికి. ఏమైనా సిగ్గునాలే కేసీఆర్ నీకు, నీ మంత్రివర్గంలో ఓట్ల కోసం దిగజారి చిన్న చిన్న పిల్లలకు మందు రాయిపించే మంత్రులు నీ మంత్రివర్గంలో ఉన్నారంటే ఇంతకంటే దివాలా కోసం ప్రభుత్వం ఎక్కడ ఉంటుందా? ఇక మందు పోయి మంచాలు వేసుకొని కూడా వచ్చారు, నినమన్ను వచ్చారు ఆడాల మంత్రులు ఆ పని కాబట్టి ఇవాళ పోల్చుకొని చూడండి. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు ఉన్న మంత్రుల విలువలు వాళ్ళు పాటించిన విధానాలు చూడండి. ఇవాళ చంద్రశేఖరరావు గారి మంత్రివర్గంలో ఉన్న మంత్రుల విధానాలు చూడండి. కేసీఆర్ గారు ఎంతసేపు సిద్దిపేట సిరిసిల్ల గజ్వేలు నీ కొడుకు నీ అల్లుని కాన్స్టెన్సి నీ నియోజకవర్గం మన మున్నేడు ప్రజలు మన మనుషులం కాదా? మనకు వద్దా రోడ్లు? మనకి ఇల్లు వద్దా? మనకు దవాఖాన్లు వద్దా? ఒక్కనాడు పోయి మీరు సిరిసిల్లకు పోయి సిద్దిపేట పోయి చూసినారే పెద్ద పెద్ద రోడ్లు ఇండ్లు దవాఖానా ఆ చింతమడకల ఇంటికో 10 లక్షలు ఎర్రవెల్లి రోడ్లు పెట్టి ఇండ్లు మనకేమైనా వచ్చినాయా? మనకి నేను ఆయన ఏమి ఇవ్వకపోతే ఆ చేతులు ముడుకొని చూసేవాళ్ళ రాజీనామా చేసి రానా కొడుకున్న ఒక మా పబ్లిక్ దగ్గరికి రాని తీసుకురావాలన్న చెప్పరు? 3.5 ఏళ్ళు ఎదురు చూసినా నమ్ముకున్న ప్రజలకు గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేదు. ఇంకో 18 ఎమ్మెల్యే ఉన్నా నేను చేసేది ఏముంది? ఏముంటది? ఏ ఉండదు. ఆయన పెళ్లికో సాగుకో పిలిస్తే రావాలే పోవాలి ముఖం చూపించాలి. మీకు ఏమైనా ఇల్లు కట్టించేది ఉందా? నా చేతిలో పైసలు ఉన్నాయా? అధికారం ఉందా? మన ప్రభుత్వం ఉందా? లేదుగా. కానీ ఒక్కటి ఉంది, మీరిచ్చిన ఏదైతే ఉందో నాకు ఎమ్మెల్యే పదవి అది నా చేతులుంది. అది బ్రహ్మాస్త్రం, బ్రహ్మాస్త్రం అవునా కాదా? మీరిచ్చిన బ్రహ్మాస్త్రాన్ని కేసీఆర్ పండుకున్న పామోలు పండుకున్న కేసీఆర్ కేసిన బ్రహ్మాస్త్రం వదిలిపెట్టిన పామోలు పండుకున్న కేసీఆర్ మీ కాళ్ళ కాడికి వచ్చేటట్టు చేసిన చేసిందేలా? మీరిచ్చిన పదవిని మీకోసం త్యాగం చేసిన 18 ఏళ్ల పదవిని నాకొద్దు, గెలిపించిన ప్రజల గెలిపించిన ప్రజలకు పదవిలో ఉండి న్యాయం చేయలేకపోతున్నా. మా మునుగోడుని నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు. మునుగోడు ప్రజలు గెలిపించినోడు స్వార్థపరుడు కాదు, పిరికి బెంద కాదు. ఈ మునుగోడు పౌరుషం ఏందో చూసుకో అని చెప్పి ఆ బ్రహ్మాస్త్రాన్ని వదిలినా ఉరికొచ్చిండు, ఉరికొచ్చిండు. ఒక్కడవాళ్ళు ఇప్పుడు కౌరవ సైన్యం తీసుకొని వచ్చింది మొత్తం. ఊరుకో ఎమ్మెల్యే, ఊరుకో ఎంపీ, ఊరుకో మంత్రి ఎందుకు వచ్చిండు? సందులు గొంగులు తిరుగుతురు కొడుకులు ఎందుకు తిరుగుతురు? ఒక్క నిమిషం, ఎందుకు తిరుగుతురు? ఓట్ల కోసమా? అంతేనా? అంతేనా? పైసలు ఇస్తామంటారట 5 లక్షలు 10 లక్షలు 50 వేలు. ఒక పెద్ద లీడర్కి అయితే 50 లక్షలు, ఇంకో ఆయనకు 2 కోట్లు అన్నారట, ఇంకో ఆయన 3 కోట్లు అంటారట. ఒకటే బతలాడుతురట, ఒంగొంగి దండం పెడుతురట. మొన్న నామని జగన్నారాయణ కేటీఆర్ అన్నా రాన్నా రాన్నా చూసిరా వీడియో, ఆడియో వీడియో. ఆయనకు కేటీఆర్ ఫోన్ చేసి నామని జగన్నాథ్ ఎక్స్ సర్పంచ్ని బతలాడుతుండు, కాళ్ళ పేరానికి వచ్చిండు, రాన్నా రాన్నా మంచిగా చేసుకుందామన్నా బాగా చేద్దామన్నా అన్నాడు. నేను అప్పుడే మరి అసెంబ్లీలో అడిగితేగా కేటీఆర్ నువ్వు సిరిసిల్ల ఎట్లుంది, మా మున్నోళ్ళు ఎట్లుంది, మా మున్సిపాలిటీకి చండూరుకి ఇస్తావా లేదా పైసలు ఇస్తావని చెప్తావా ఆనాడు సపోర్ట్ చేయలే. మరి ఇప్పుడేమో కాళ్ళ పేరానికి వచ్చినావు, అప్పుడే పైసలు ఇస్తే నీకు ఈ గతి పెట్టకపోగా? అప్పుడు నేను అడిగినప్పుడు పైసలు ఇస్తే నేను రాజీనామా చేద్దునా? ఇప్పుడు వచ్చి కాళ్ళ పేరానికి వచ్చి మీకంట బిర్యానీ పెడతారట, బీర్ తాగిపిస్తారట, పెడుతురా? చికెన్ చికెన్ ఇస్తారట, మటన్ ఇస్తారట, ఇస్తురా? తాగిపిస్తురా? అయితే మీ ఊర్లో బొడ్రాయి పండుగ స్టార్ట్ అయిందా? 2 రోజులు బొడ్రాయి పండుగ అంటే 3 రోజులు ఉండాలి కదా. ఏది తీ నా రాజీనామా తోటి 30 రోజులు అయిపోయిందా నీ బొడ్రాయి పండుగ? 3 రోజుల పండుగ 30 రోజులు అయిందా? ఇక మీరు చేసుకోరు, పండుగలు చేసుకోరు కానీ, పండుగలు చేసుకొని పైసలు తీసుకొని ఏమైనా చేసుకోరు కానీ ఒక్కటి మాత్రం అడిగింది, మా ఎమ్మెల్యే రాజీనామా చేసింది మా కోసం. మా మునుగోడంటే ఈరోజు తెలంగాణ కాదు భారతదేశం మొత్తం మునుగోడు 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 అనేటట్టు చేసింది మా ఎమ్మెల్యే. ఆ విషయం చెప్పండి. మీరు కౌరవ సైన్యం, మీ నియోజకవర్గాల అభివృద్ధి గురించి అడిగే ధైర్యం సత్త ఆ ఎమ్మెల్యేలకు ఉందా? కేసీఆర్ దగ్గర వాళ్ళ నియోజకవర్గంలో ఇల్లు కట్టేయలేరు, రోడ్లు వేయలేరు, డెవలప్మెంట్ చేయలేరు. కానీ ఒక నియోజకవర్గానికి
అన్యాయమైతే ఆ ఎమ్మెల్యే రాజీనామా చేస్తే మా చేస్తే ఆ ఎమ్మెల్యేని ఊడగొడతాం కూర్చుంటే వాళ్ళు ఎంత దుర్మార్గులు అంతేనా ఈ పైలట్ రోహిత్ రెడ్డి అనేటువంటి నేనే టికెట్ ఇప్పించిన కాంగ్రెస్ పార్టీలా కాంగ్రెస్ పార్టీలా ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీలా నా ఎమ్మెల్యే తిరుగుతుండే యువకుడు మంచోడు అని చెప్పి టికెట్ కావాలని గట్టిగా కొట్లాడినా ఆయన నా ఆయన ఏం చేసిండు కాంగ్రెస్ పార్టీ మీకు తెలిసి కేసీఆర్ టీఆర్ఎస్ కండవ కప్పుకున్నా అవునా అది అమ్ముడు పోవుడు అంటే అదే అమ్ముడు పోవుడు నన్ను అంటూ చూసినావు టీఆర్ఎస్ వాళ్ళు నువ్వు అమ్ముడు పోయిన అమ్ముడు పోయిన నన్ను అంటారు కదా అమ్ముడు పోయిడు కొనుడు అంటే ఏంది పైలట్ రోహిత్ రెడ్డి కేసీఆర్ కు పైసలకు అమ్ముడు పోయిండు పోలేదా రాజబాబు రెడ్డి ఏం చేసిండు ఓ బిడ్డ మా మునిగోడు గడ్డ పౌరుశాల గడ్డ అమ్ముడు పోడు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో బలహీనమైంది కాంగ్రెస్ పార్టీ నువ్వు చంపలేవు కదా ఒక ఆవు లాంటి కాంగ్రెస్ పార్టీని చంపితే పులి లాంటి బీజేపీ పార్టీ వస్తుంది నేను ఈ పార్టీలో గెలిచి బీజేపీ కండవ కప్పుకున్నా తప్పు చేసిన ఎవడన్నా పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఓట్లేమని అడుగుతానికి వస్తాడా అంత ధైర్యం ఉంటుందా నిన్ను రాజీనామా చేసి ఫస్ట్ ఏం చేసినా ఈ దొంగల్లాగా 12 మంది పోయినట్టు పోలే ఫస్ట్ నా పార్టీకి రాజీనామా చేసినా నా పదవికి రాజీనామా చేసినా మళ్ళీ దొంగ సాటి మీద కప్పుకోలే నా మునుగోడు గడ్డ మీద 2 లక్షల మంది సమక్షంలో ఢిల్లీ నుంచి అమిత్ షాను పిలిపించి ఇక్కడ కప్పుకున్నా అవునా కాదా మరి నేను నా నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయలేను ఈ దుర్మార్గం పాలన పోవాలి ఈ కుటుంబ పాలన పోవాలి ఈ నియంత పాలన పోవాలి మరి ఆ పాలన పోవాలంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో అమిత్ షా గారి నాయకత్వంలోనే ఈ టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టొచ్చు మరి పోవాలని అవద్దా